బరిలోకి దిగడం అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రకటించడంతో ఇక్కడ టికెట్ ఆశించినటువంటి చెలమల కృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పండి, మీరు ముందు నుంచి కూడా టికెట్ ఆశించడం జరిగింది, నిన్న కూడా మాట్లాడడం జరిగింది, ఇప్పుడు అభ్యర్థిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ప్రకటించడం జరిగిందిగా, మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? నా భవిష్యత్తు కార్యాచరణ ఒకటేనండి. నాకు ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకున్న ఇవాళ వాళ్ళందరి మనోగతం కూడా ఏంటంటే ఖచ్చితంగా మనం బరిలో నిలవాలని చెప్పి వాళ్ళు నిలబడాలని చెప్పి వాళ్ళందరూ కూడా తీర్మానించారు. ఖచ్చితంగా వాళ్ళ ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి మాట ప్రకారం నేను ఖచ్చితంగా బరిలో నిలవాలని అనుకుంటున్నాను. అదేవిధంగా చూసినట్టే మీరు జిల్లా నేతలపై కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలే నాకు టికెట్ రాకుండా చేశారని కూడా కొద్దిసేపు మాట్లాడింది. పక్కా చెప్తానండి, నేనేం భయపడే వ్యక్తిని కాదు. నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి మీ రాత్రికి రాత్రి రాజగోపాల్ రెడ్డిని తీసుకొచ్చినావు. వారం రోజుల కింద సిపిఐకి పోతుందని చెప్పి సిపిఐకి పోతున్నప్పుడైతే తమ్ముడు బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తాడని చెప్పినావు. తమ్ముడు బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తుండు, తమ్మునికి సహకరించాలని చెప్పి కార్యకర్తలకు ఫోన్ చేసి చెప్పిండిన. అదే సిపిఐకి పోకపోవడంతో మళ్ళీ ఏంటంటే రాత్రి ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ మన సారీ కోమటి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మాస్టర్ ప్లాన్ వేసి ఖచ్చితంగా ఏంటంటే రాత్రి 3 గంటలలో దించి గంట సేపట్లో బిఫామ్ చేతికి పెట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మీకు టికెట్ రాజగోపాల్ రెడ్డికి ప్రకటించిన తర్వాత మీతో మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? రాజగోపాల్ రెడ్డి నేను ఒక వ్యక్తిని పంపించి ఆయన వ్యక్తితో ఆయన ఫోన్లోకి వెళ్ళి నాతో మాట్లాడాడు. మాట్లాడేమనంటే నాకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ డైలీ ఫోన్ చేసి నా మీద ప్రెషర్ పెడుతురు. నాకు కాంగ్రెస్ రావాలని ఇష్టం లేకుండే, కానీ నేను బలవంతం పెట్టడంతో నువ్వు వస్తేనే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది, నువ్వు వస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని చెప్పి నువ్వు రావాలని ప్రెషర్ పెట్టడం వల్ల వచ్చిన కృష్ణారెడ్డి. నువ్వేమనుకోకు, నువ్వు కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డావు నేను ఒప్పుకుంటా, కానీ ఈ నువ్వు నా మాటని నువ్వు వదులుకో, కోఆపరేట్ చేయి, నీకేం కావాలనో హామీ కావాలని నేను హామీ ఇస్తా అన్నాడు. అంటే నీ హామీలకు ఈమీలకు నాకు వద్దన్నా, నీ హామీలకు పడేటోని కాదు నేను, నాకు అక్కర్లేదు, నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నా, సీట్ వచ్చినా రాకపోయినా నేను ఖచ్చితంగా పోటీ చేస్తా అని చెప్పినాను. ఆ విధంగానే ఆయనకు సమాధానం చెప్పిన నేను. సీటు రాకపోతే ఎలా పోటీ చేయడం? ఎలా మీరు సీటు రాకపోతే పోటీ చేస్తా, రెబల్గా చేస్తా, లేకపోతే ఇండిపెండెంట్గా చేస్తా, ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎందుకు చేయకూడదు? నేను కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం అంటున్నారు, లాయల్టీ అంటున్నారు, పార్టీని కాదని ఎలా ఇండిపెండెంట్గా? నేను ఇప్పటికి కూడా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ప్రాణం. రాహుల్ గాంధీ గారి మీద కానీ, సోనియా గాంధీ గారి మీద కానీ, ప్రియాంక గాంధీ మీద కానీ, రాష్ట్ర పెద్దల మీద కానీ నాకు కోపం కాదు. ఓన్లీ నా జిల్లా పెద్దలు అన్యాయం చేసుకుంటే అలా దౌర్జన్యాలకు ఏంటంటే ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. రోడ్డు చాలా వరకు చూసినాం, అన్ని నియోజకవర్గాలు చూసినైతే కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాలేదంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తారు. మీరేమో రేవంత్ రెడ్డిని కాకుండా ఇక్కడ నాయకులపై విమర్శలు ఎలా చూడవచ్చు అండి? నల్లగొండ మా భువనగిరి పార్లమెంట్ నా పార్లమెంట్ అంటాడు, ఆయన నల్గొండ పార్లమెంట్ నాది పార్లమెంట్ అంటాడు. ఇద్దరు కలిసి ఒకటి అయిపోతా. టైం వచ్చిందంటే ఇద్దరు కలిసి ఏందంటే రేవంత్ రెడ్డి గారికి మా నల్లగొండ జిల్లా మీద నువ్వేం మాట్లాడొద్దు. ఏంటంటే ఇద్దరు తెలియంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేయలేకపోయాడు. చేయలేకపోగా వీళ్ళు మాత్రమే చేశారు. దీని కారకులు, ముఖ్య కారకులు వీళ్ళే. నిన్న 4 గంటల 40 నిమిషాలకు రావాల్సిన సెకండ్ లిస్ట్ను వీళ్ళు సాయంత్రం 7:30 ఆపి దాంట్లో తమ్ముని పేరు చేర్చి 7:30 ప్రకటించారు. అంటే నా పేరు తీసేసి ఆయన పేరు పెట్టారు. కానీ టికెట్ల ప్రకటన కూడా మీకు తెలుసు, ఈసారి చాలా సీరియస్గా కాంగ్రెస్ పార్టీ ఎఫర్ట్స్ పెట్టింది. క్లియర్గా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మీరు అని చెప్పడం జరిగింది, వారే మాట్లాడుతున్నట్లు కూడా తెలుస్తుందండి. ఇవన్నీ చెప్పుకోవడానికి జరిగిందండి. మేము కూడా ఏమనుకున్నామంటే చాలా నమ్మకం ఉండే, అధిష్టానం చాలా మారింది కాంగ్రెస్ అనుకున్నాము. కాంగ్రెస్ మారింది. పెద్దలు ఏంటంటే ఇప్పుడు వచ్చిన న్యూ జనరేషన్ ప్రకారం ఒక సిస్టమేటిక్గా తీసుకుంటారు, సర్వే ఆధారంగా టికెట్లు ఇస్తారని ఆశ చాలా ఉండే, కానీ సర్వే ఆధారంగా ఏం నడవలేదు. ఆడ నోరున్నోళ్ళదే నడిచింది. నోరుండి ఎవరైతే లొల్లి పెట్టగలుగుతారో లొల్లి పెట్టిన వాళ్ళకి మాత్రమే టికెట్లు వచ్చినాయి, తప్పితే మామూలుగా సైలెంట్గా ఉన్న వాళ్ళకి టికెట్లు ఇప్పించుకోలేకపోయారు, ఇవ్వలేకపోయారు. ఇది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అంటున్నారు కదా, ఇప్పుడు పార్టీకి నష్టం కలిగించే చర్య కదా, దీనికి పులి స్టాప్ లేదా? ఒకటేనండి, రాష్ట్రంలో మేము ఎక్కడ కూడా మేము ఏమనట్లేదు. నా నల్గొండ జిల్లాలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. ఏంటంటే వీళ్ళకు, మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 కాన్స్టిట్యూ ప్రజలకు ఒకటే నేను విన్నవించుకుంటున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ లాంటి వాళ్ళు, దానికంటే కూడా భయంకరమైనటువంటి వైరస్ వీళ్ళు. వీళ్ళు గెలిచినాక కూడా వీళ్ళు ఉంటారన్న నమ్మకం లేదు. ఇంట్లో వండుకుంటేనే టీఆర్ఎస్ వాళ్ళని ఫండింగ్ అడుగుతారు. వీళ్ళకి ఏంటంటే అట్లాంటి మనుషులు వీళ్ళు. వీళ్ళు ఏంటంటే చెప్పుకోవడానికే మార్కెట్లో తెలియని వాళ్ళకి ఏంటంటే వీళ్ళు పెద్దలు పెద్దలు అని చెప్పి గౌరవించుకుంటూ పోయారు. వీళ్ళు పెద్దలు కాదు, వీళ్ళు గద్దలు ఖచ్చితంగా చెప్పాలంటే. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, నష్టం జరిగితే వీళ్ళ ముగ్గురికి నష్టం జరగాలి. ఒకసారి గుణపాఠం వస్తేనే రెండోసారి కూడా ప్రజలకు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఇవాళ వెంకటరెడ్డి గారికి,
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి గారికి గుణపాఠం జరగాలి అంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సంచలనాత్మకమైనటువంటి తీర్పు వస్తేనే వాళ్ళలో మార్పు వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. కానీ బయట అయితే ఒక విమర్శలు జరుగుతున్నాయి, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఇండిపెండెంట్ గా బరిలో దింపబోతున్నారు, చలమల్ల కృష్ణారెడ్డిని రాజగోపాల్ రెడ్డిని ఓడించబోతున్నారు, అందుకనే పార్టీకి విధేయంగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి ఇప్పుడు రెబల్ గా దిగుతా అంటున్నారు, ఇండిపెండెంట్ గా దిగుతా అని కూడా. ఒకటినండి, రేవంత్ రెడ్డి గారు నాకు ఇప్పటి వరకు టచ్ లకు రాలేదు. నాకు వచ్చిందల్లా రాత్రి రోహిత్ చౌదరి బోసరాజు గారు వచ్చారు, పొద్దుగాల మల్లురవి గారు ఫోన్ చేశారు. వీళ్ళు ఎవరు ఫోన్ చేసినా నేను ఒకటే నినాదం చేసి చెప్పిన, నాకు అన్యాయం చేశారు, మీరు బై ఎలక్షన్లో నాకు టికెట్ ఇస్తానని చెప్పి నాకు చేతికి అందినటువంటి బీ ఫామ్ తీసేసి ఆమెకి ఇచ్చారు. ఇచ్చినాక నేను బాధపడలేదు. నాతో అన్ని రకాలటువంటి సహాయం పొందినటువంటి క్యాండిడేట్కి కూడా కనీసం ఆమె కూడా ఎలాంటి అదిలేదు. అట్లాంటి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కూడా ఏం చేసినట్టు ఇస్తా ఇస్తా అని చెప్పి నన్ను అన్ని రకాలు పని చేసుకోమని ఈ క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసుకొని నేను ప్రతి ప్రచార రథాలు రెడీ చేసుకొని 4 నెలలకెళ్ళి కూడా ప్రచార రథాలు తిరుగుతున్నాయి. నేను గ్రామ 176 గ్రామాలలో 156 గ్రామాలు తిరిగి వచ్చిన, నేను తిరుగుకుంటా ప్రజలకు చేరువ కావాలని, నేను ప్రజలకు వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోవడానికి నేను ప్రజల్లో తిరుగుతుంటే మీరు ఢిల్లీలో కూర్చొని కృష్ణారెడ్డికి సీట్ రాని చేద్దాం, కృష్ణారెడ్డి సీట్ వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు అప్పర్ హ్యాండ్ అయిద్దాను. రేవంత్ రెడ్డి గారి ప్రమేయం ఎలాంటిది లేదు, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఒకటే ఏంటంటే ఏమనంటే మీకు అల్కా దొరికినోడే ఏమంటే ఉంటారు రేవంత్ రెడ్డి గారి మీద పడతారు. రేవంత్ రెడ్డి మీద కాదు పడేది, మీరు చక్కగా చేసేది ఉంటే నల్గొండ జిల్లా మీద డెవలప్మెంట్ విషయంలో ఎప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జరగకుండా కూడా ఇది జరిగిందని, జరగకుండానే జరిగింది ఇది 100% నోరు చేసి ఆయన వెళ్ళొచ్చిన తర్వాత లిస్ట్ జాయిన్ అయింది. ఇది ఆయన వెళ్ళొచ్చిన తర్వాత లిస్టులు పెట్టి 7:30 దాకా మళ్ళీ టైప్ చేసి మళ్ళీ పెట్టినరు. కేసీ వేణుగోపాల్ని మభ్య పెట్టి వాళ్ళందరికీ తెలియదు కదా వాళ్ళ లోకల్ పాలిటిక్స్. 7:05 ఫ్లైట్ కాల, 3:30 గంటలకు ఫ్లైట్ కాల రిటర్న్ వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు 7 గంటల వరకు టైప్ చేయించి అలా పెట్టారు. ఇవాళ వచ్చేది కాదు అది యాక్చువల్గా, కాకుంటే ఏంటంటే కొద్ది రోజులు సస్పెన్స్లో పెట్టామని చెప్పి వెళ్ళి వచ్చారు. అదంతా కూడా ఎవరు చెప్పారు, ఢిల్లీ పెద్దలే చెప్పేది, అన్ఫార్చునేట్లీ జరిగిందని చెప్పి రాత్రి చెప్పారు ఫోన్ చేసిన వాళ్ళే. మీకు ఏదో న్యాయం చేస్తావు నువ్వు అట్లా తొందరపడకున, నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకేం ఫ్యూచర్ రాజకీయాలు కావాలని లేదు. నేను నల్గొండ జిల్లాలో మునుగోడు కాన్స్టిట్యూన్సీ బాగుపడాలని కోరుకునే వ్యక్తిని కాబట్టి ఏంటంటే నా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చినా ఖచ్చితంగా కూడా నేను ఏంటంటే నేను ఇంకా మరీ అందరికీ కూడా దండం పెట్టి చెప్తున్నాను. నల్గొండ జిల్లా ప్రజలకు గ్రహించేది ఖచ్చితంగా ఈ నల్లగొండ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి రాబోయే 30 నవంబర్ జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఇలా విర్రవీగుతుండే ఒక ఆయన 50,000తో గెలుస్తా అంటాడు, ఒక ఆయన 100,000తో గెలుస్తా అంటాడు, వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నా. ఇచ్చే ఒకవేళ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలగజేసుకొని మీ ఇద్దరి మధ్య సత్సంబంధం కొన్ని పార్టీని గెలిపించాలంటే మీరేమంటారు? ఒకటండి, సత్సంబంధం పెట్టినా రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెబుతాడు, రేపు రాజగోపాల్ రెడ్డి అదృష్టంగా గెలిచిండు అనుకో, గెలిచిన తర్వాత మళ్ళీ ఏమంటాడు తెలుసా, నెక్స్ట్ నా భార్యకు అంటాడు, మళ్ళీ తర్వాత నా కొడుకు అంటాడు. ఎవరండి అసలు రేవంత్ రెడ్డికి మునుగోడు కాన్స్టిట్యూన్సీకి ఏం సంబంధం అండి? పిసిసి అధ్యక్షుడు ఒకటినండి, పిసిసి అధ్యక్షుడు చెప్పినప్పటికైనా నేను మాత్రం ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ గాను, ఇంకా ఏదైనా నేను కాంప్రమైజ్ అయితే కానీ నేను మాత్రం వీళ్ళ ముగ్గురు విషయంలో కాంప్రమైజ్ గాను, వీళ్ళ ముగ్గురు నువ్వుసబెట్టి ఒక్క కాన్సంలో దినబెట్టినా కానీ మాత్రం కాంప్రమైజ్ గాను. అదేవిధంగా కొన్ని పార్టీలు బీజేపీ నుంచి కూడా చలమల్ల కృష్ణారెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు కూడా బయట పార్టీలు కూడా చలమల్ల కృష్ణారెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. వస్తున్నారు, అందరు ఫోన్ చేస్తున్నారు, కానీ నేను అట్లా పోయటోని కాదు. బీజేపీ వాళ్ళు అడిగారు, బీజేపీ వాళ్ళు అడిగారు, బీఆర్ అందరు అడుగుతున్నారు, కానీ నేను పోను అట్లా. నేను ఎప్పుడూ నాది మొత్తం నరనరం కాంగ్రెస్ బ్లడ్, నేను అట్లా పోయే వ్యక్తిని కాదు, నాకు అవసరం లేదు, నేను డబ్బులకు దానికి అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. ఆయన రాజగోపాల్ రెడ్డి గారు అనుకోవచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏదో ఎంగిల్ మెత్తకి లేస్తే ఉరికొస్తాడు కృష్ణారెడ్డి అనుకుని అట్లాంటి ఎంగిల్ మెత్తలకు ఆశపడే టైప్ కాదు నేను. నేను ఎవరు కూడా అట్లాంటి బెండే మనిషిని కానీ ఎవరు భయపడే మనిషిని కాదు. కానీ మీకు ఒక్కరికే జరగలేదు కదా ఈ అన్యాయం, చాలా వరకు కూడా మనం చూడడం జరిగింది, పొన్నాల లక్ష్మయ్య మిగతా వాళ్ళు ఇద్దరు, కానీ చాలామంది విషయంలో కొంతమంది విషయంలో కూడా ఇది పార్టీ నిర్ణయం వరకు జరిగినాయి కదా, దాన్ని ఎలా చూడండి సార్? ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య జరిగిందంటే ఏజ్ ఫ్యాక్ట్ జరిగింది, ఏజ్ పెద్దగా అయిందని చెప్పేసి ఆయనకు వద్దన్నారు. నందికంటే శ్రీధర్ విషయము అన్యాయమే జరిగింది, ఇప్పుడు చిగినంతల పారిజాత విషయం మహేశ్వరం అన్యాయమే జరిగింది. కష్టం చేసి పబ్లిక్లో ఉండి ప్రతి దగ్గర వాళ్ళు సేవ చేసుకుంటున్నాం దూరం పెట్టి ఎవడు రాత్రి వచ్చి దిగితే కేరళ లక్ష్మారెడ్డికి మహేశ్వరానికి ఏం సంబంధం అండి? అట్లాంటి సీట్లు ఇచ్చినాక ఇంకెట్లా గెలుస్తారు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వస్తుంది? ఇవన్నీ కూడా అధిష్టానం ఏం లేదండి, ఆడ పోయి ఎవరైతే మేనేజ్ చేసుకున్నారో పాత సిస్టంలో మళ్ళీ జరిగినాయి. పాత సిస్టమే అమలైంది, కాబట్టి కొత్త సిస్టమ్ అమలైద్దని కూడా మాలాంటి వాళ్ళు అమాయకులు. అది కాంగ్రెస్ పార్టీలో నెగలాలి అంటే, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు కావాలి అంటే పొద్దున్న లేస్తే లీడర్ల దగ్గర పోయి దండం పెట్టాలి. రెండో పాయింట్ ఏం చేయాలంటే గాంధీ భవన్లో కూర్చొని మైకుల ముందర మాట్లాడాలి. మూడో పాయింట్ ఏంటంటే ఢిల్లీలో పోయి పైరవులు చేసుకోవాలి.
మూడు ఉంటే మాత్రమే కాంగ్రెస్ పార్టీ నిలగలుగుతాం సీట్ వస్తున్న నమ్మకం ఉంటుంది ఈ మూడు క్వాలిటీస్ నా దగ్గర లేవు కాబట్టి నేను చేయలేకపోయినా నాకు అన్యాయం చేశారు వీళ్ళంతా పోటీ చేయడం మాత్రం ఖాయం మునుగోడుకెళ్ళి బరిలో నిలబడేది ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పేది కూడా కరెక్ట్ రెబల్ ఇండిపెండెంట్ ఇంకా అది ఎట్లా ఇండిపెండెంట్గా చేస్తున్నా రెబల్గా చేస్తున్నా ఎట్లానే పోటీ మాత్రం చేస్తాను పార్టీ అయితే బీజేపీ బీఆర్ఎస్ ఆల్రెడీ కాదని చెప్పారు నేను కాదని చెప్పాను చేయను చూడొచ్చు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో తనకు మాత్రం అన్యాయం జరిగిందని కార్యకర్తలు కూడా మొదటి నుంచి ఎప్పుడైతే ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీని మోస్తూ కూడా ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చానని